లక్షలకి రెండు వేలు అయింది. నా పేరు మల్లారావు. ఈ గాంధీనగర్ ఏరియా ఇక్కడ దీనికి దొడ్డికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పని వచ్చింది. పోతే 100 గొర్రను కింద పెంపు చేయవలసిన పని వస్తుంది. మనం చేసే బాబద్ది మనం అమ్మే కథ కాకుండా మామూలుగా చేసుకుంటూ పోతున్నాం మేము. ఈ నాకు ఎందుకంటే గొర్రం అంటే నాకు ప్రేమ, గొర్రం అంటే ప్రేమ. ఆ ప్రేమ మీదనే మేము దాదుకుంటూ పాలనే పెట్టుకొని మేము కష్టపడి ఈ అవస్థతో మేము చేసుకుంటూ పోతున్నాం. 100 గొర్రెలకు ఎన్ని డబ్బులు ఖర్చు వచ్చినాయి? 100 గొర్రెలకు 5 లక్షల చిల్లర వచ్చింది. 5 ఇక చిల్లర అంటే నేను ఆ చిల్లర చెప్పలేను కానీ 5 లక్షల మీద. అంటే గొర్రెలకు మందులు ఏమైనా వాడతాను మరి మీరు ఇప్పుడు? మందులు మా దగ్గర వారానికి 4,000-3,000 ఇక రకరకాలుగా వస్తున్నాయి ఖర్చు మందులు. గవర్నమెంట్ కూడా మనకి సహకరిస్తలేదు మనకు కావాల్సింది. అది ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ చేసి? ఇది స్టార్ట్ చేసి ఇది మన బయటకు నా కంచె దగ్గర 2-3 నెలలు అవుతుందా? 4 నెలలు అయింది. 4 నెలలు అయింది. 4 నెలలు. మొత్తం గొర్రెలకు ఎంత ఖర్చు వచ్చింది? దగ్గర అది 1,00,000 రూపాయలకు ఖర్చు వస్తుంది. ఇప్పుడు 100 గొర్రెలకు ఎంత ఖర్చు వచ్చింది? అప్పుడు 5 లక్షలు. అప్పుడు 5 లక్షలు. ఇప్పుడు ఇక మన పెంపు అనే బాబు పాలన పెట్టుకొని చేస్తాను కాబట్టి ఇదంతా ఇది ఎవరైనా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మరి 4 నెలల నుంచి పిల్లలు పుట్టినాయా? చిన్న ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిపో అవుతున్నాయి. ఇప్పుడే ఈనడానికి ఉన్నాయి 100 గొర్రెలు. మరి ఫ్యూచర్లో ఇట్లా ఏమన్నా అమ్మడానికైనా గొర్రెలను పెంపొందించడానికి చూసుకుంటూ చేయాలి మనం. ఏది మనం ఎన్ని ఉంచుకోవాలి, ఎన్ని చేయాలి, ఎట్లా చేయాలి అనేది మనం చూసుకునే పని చేయాలి. ఇప్పుడు మీరు దాణా పెడతాను మరి గొర్రెలకు ఏమన్నా? దాణ అంటే బయట దాణ. ఇప్పుడు ఏది మనకి గవర్నమెంట్ ఏమి ఇచ్చేది ఏం లేదు. మన గవర్నమెంట్ ఏమి ఇచ్చలేదు, మనం బయట మేసొచ్చినా పది. ఈ గడ్డి బయట ఎకరాలలో పెంచుడు ఏం లేదు. ఫామ్ లెక్క చేయలేదు. బయట దింపుడే, బయట దింపుకొని మార్చుడు ఇంట్లో బండ పెట్టి గవర్నమెంట్ ఇవ్వాలి కానీ ఇస్తలేదు. ఇప్పుడు మీరు మందులు ఇట్లా ఇంజక్షన్లు ఇట్లా మీరే వేస్తారా? మీరే వేసుకుంటారు? గవర్నమెంట్ డాక్టర్లు వచ్చేది ఇవ్వలేదు. మీరే వేసుకుంటారు? వాళ్ళకి రిపోర్ట్ చేసినా కానీ వాళ్ళు వస్తలేరు. పార్లర్లో వేసుకుంటారా మీరే వేసుకుంటారా? మీకు అది ఒకళ్ళ మట్టుడు ఒకళ్ళు వేసుడు అది కావు కదా. ఇప్పుడు ఓన్లీ గొర్రెలేనా మేకలు ఏమైనా పెంచుతాను? అలా ఒక 2-3 ఉంటాయి మేకలు. మేకలు ఉంటేనే గొర్రెది అటు ఇటు నడుతాయి. ఇప్పుడు ఈ షెడ్డు ఎవిటిది ఏమేమి తోటి తయారు చేసిండు? కర్ర పోతే ఏది మన కవర్లు ఫ్యాన్లు పెట్టినాం. ఫ్యాన్లు గొర్రెకు ఎందుకంటే అది వాటికి కూడా దోమ కదా, దోమ కాబట్టి ఫ్యాన్ ఆ ఫ్యాన్లు కూడా పెట్టాం మేము. ఇక ఇలా మనిషి పండుకుంటూ ఉంటుంది ఇక. ఇది కాపుల. ఎంత పడుకుంటుంది, ఎంత వెడల్పుంటుంది? ఇది 6 గుంటల భూమి. ఇది మొత్తం అక్కడి నుంచి దాకా 6 గుంటల భూమి. అది మనది షెడ్ విస్తీర్ణం అంటే పొడుగు ఎంత వస్తుంది? షెడ్ విస్తీర్ణం వెడల్పు ఎంత ఉంటుంది? 3 గుంటల 50 వస్తుంది. 3 గుంటల 50 3 గుంటల 50 వస్తుంది. చిట్క పెంపకము మనకి అన్ని రకాలుగా నేను చేయవాలి చెప్పాను. అది ఇప్పుడు తీసుకొచ్చిన వాటిలో పొట్టెళ్ళు ఎన్ని తీసుకొచ్చిండ్రు? పొట్టెళ్ళు 4 ఉన్నాయి. 4 పొట్టెళ్ళు ఉన్నాయి. 4 పెద్దవి. ఎంత పెట్టి తీసుకొచ్చిండ్రు అవి? ఒకటి 13,000 పెట్టి తీసుకొచ్చినాం. 13-14,000 అప్పుడు చిన్నవి కాబట్టి 13,000 అయినాయి. ఇప్పుడు దగ్గర 10,000-15,000-20,000 దాకా వస్తుంది. అది ఇప్పుడు ఒక మేకప్ ఇప్పుడు గొర్రె పిల్లలు చిన్న పిల్లలు ఖరీదు వచ్చే ఎంత ఉంటుంది? ఇది దాన్ని సైజును బట్టి. సైజు ఇది 3,000 నుంచి వెళ్ళి
4,000 5,000 6,000 ఇక మనం తీసేసేది ఏంటంటే ఇక అది తీసేసేవాడు. మీరు గొర్రెలు అమ్మాలనుకుంటే ఒక్కొక్కటి అమ్ముతారా, ఒక్కటిసారి గుత్త గుత్త తీసేయాలనుకుంటారా? టైం మాది టైం అన్నట్టుగా ఏది మనకు ఇది దృష్టి పుట్టినప్పుడు మొత్తం తీసేద్దాం అనుకుంటాం. ఇక దీనివల్ల నాకు ఇట్లా తాపకొడు తీసుకపోతారు అనుకుంటే మనం పాలన పెట్టుకుని మనం ఎటు అటు ఇలా తీసుకోవాల్సిన పని వస్తుంది. అది పాలన రాని రోజు నేను పోవాలి కాపలా, కాపలా నేను పోవాలి కాపలా. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న జంగల్లాగా దింపుతారు, జంగల్ దాకపోతే ఎక్కడ పోవాలి. అది అది ఎంత తిరుగుతాక అట్లా పోవాలి మనం. ఇది మనం అయ్యో ఇది నాకు ఇది కాలు నొత్తున్నాయి, అయ్యో నాకు రెక్కలు నొత్తున్నాయి, నాకు వాన పడతా ఉంది, ఈ ఇవి చూడద్దు ఇక అవి ఎట్లా పోతా అట్లా పోవాలి. ఇప్పుడు మీరు వీటికి మక్కలు కానీ తవుడు కానీ పల్లిపిండి కానీ ఏమి వేయట్లేదు? వేయట్లేదు అంటే అంతా అది సమ్మత లేదుగా. వీటి మేపు కచ్చుకొని ఇట్లా పెట్టుకొని అంత చేసుడే తప్ప కానీ గవర్నమెంట్తో గవర్నమెంట్ ఇవ్వాలి. అది వాస్తవంగా గొర్రెత్తాది బర్రెత్తాది అన్నిస్తాను కానీ అది ఏది ఇది అని చెప్తాను కదా. ఏది గొర్రకు ఇది దాన పెడతానా, బర్రకు దాన పెడతానా, గొర్రె అన్నిటికి పెడతాను అంటాడు కదా, మరి ఏది ఇస్తలేడు కదా. ఇప్పుడు ఈ దానకు అంటే మీరు తీసుకొస్తలేరు, ఇప్పుడు ఏం పెడతలేరు వీటికి? ఇక మాకు మా శోభ ఏం చెప్తాను, ఉన్నంతలనే మన ఉన్నంతలను మేపుకుంటాను, తీసుకొస్తాను, ఇక్కడ పెంచుతాను. అది అంత పెంచుకుంటాం. ఇది మొత్తం విత్తనం బాగా ఉంటుంది. అది ఏం చెట్టాను లేదు, అన్ని మామిడి చెట్లు ఉన్నాయి అన్ని రకాల. ఇప్పుడు ఇందులో రెండు ఫ్యాన్లు పెట్టింది కదా, రెండు ఫ్యాన్లకు ఎంత ఖర్చు వచ్చింది? అది ఒక 2,000 వేసుకోండి. కరెంటు ఇప్పుడు ఇంటర్ కరెంట్ ఇస్తుంది నాకు, కరెంట్ బిల్లు కూడా పడుతుంది కదా. కరెంట్ బిల్లు పడుతుంది, కరెంటు బిల్లు పడుతుంది కదా. అంతే వాటిని కూడా మనం ఎట్లున్నో వాటిని కూడా కట్ట కాపాడుకోవాలి కదా. అవును, అది మనము అయ్యో నీ దోమ 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 అనుకుంటాం, అది అవి కూడా బాధపడతాయి కదా. వీటిని మనం ఎంత చిన్న పిల్లలు లెక్క చూసుకుంటాం, అవి మంచిగా అది గొర్రెల పెంపు అనేది జరుగుతుంది. ఓకే అండి మల్లారావు గారు, మీ అమూల్యమైన టైంను మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.